ముఖం పద్మయాదీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానము శరణముపగతోహం ప్రాంజలిః వెంకటేశం. శరణముపగతోహం ప్రాంజలిః వెంకటేశం. తిరుమల దేవాదిదేవుడైనటువంటి వెంకటేశ పరబ్రహ్మ యొక్క గరుడోత్సవ శోభను మనమంతా కూడా దర్శిస్తున్నాం. అందుకని గరుత్మంతుణ్ణి గురించి చెబుతూ కాలజ్ఞ కమలేస్తస్య కలిదోష నివారణ విద్యున్నిభో విశాలంగో వినత దాస్య విమోచన. ఈ గరుత్మంత భగవానుణ్ణి గురించి చెప్తూ కాలజ్ఞ కాలం తెలిసినటువంటి వాట, కమలేష్టశ్చ కమలాపతికి కమలకు కూడా ప్రియమైనటువంటి వాడు, కలిదోష నివారణ ముఖ్యంగా మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలిదోషం పోవాలంటే గరుత్మంతుణ్ణి ధ్యానించు అని చెప్పి అంటుంటారు. విద్యున్నిభో విశాలంగో, విద్యున్నిభం కలిగి విశాలమైనటువంటి అంగములు కలిగినటువంటి ఆ గరుత్మంతుడు మనల్ని రక్షించుగాక అని చెప్పి ప్రార్థిద్దాం మనమందరం కూడా. ఎందుకంటే సంతానం లేనటువంటి వారు ఈ గరుడధ్వజపటం ఎగరేసేటప్పుడు ఎవరైతే సంతానం కోరుకునేటువంటి వారు కాస్త గరుడముద్రలు పైకి వేస్తూ అది కింద పడుతుంటే ఒడిపట్టి దాన్ని స్వీకరించినటువంటి వారికి ఎంతోమంది సంతానం కలిగింది అని చెప్పి అంటుంటారు. అంటే సర్పభయము లేకుండా ఆ సర్పము చేత కలిగినటువంటి బాధలను నివారించి సంతానప్రదులైనటువంటి వాడు గరుత్మంతుడు అని చెప్పి అంటారు. మనం శివాభిషేకం చేసేటప్పుడు కూడా ఈ గరుడముద్ర వేసి నీళ్లల్లో ఉండేటువంటి విషాన్ని హరించి అభిషేకం చెయ్యాలి అని చెప్పి శాస్త్రం కూడా చెబుతాం. ఈ విధంగా గరుత్మంతుడు అనేక విధములుగా మానవ జాతికి చక్కగా భయము పోగొట్టి ఆనందాన్ని ఇచ్చేటువంటి విధంగా కనిపిస్తుంటాడు. అందుకని గరుడ పురాణం ఇందాక మనం చెప్పుకున్నాం అత్యంత ప్రధానమైనటువంటి పురాణంగా కీర్తించబడింది. భగవంతుని సృష్టి అపురూపం, ఒక అద్భుతం. దానిలో చిత్రభిత్రమైనటువంటిది మానవ దేహం. మానవునిలో వాయువు ఉంటే శివం అంటాం, ఆ వాయువు తీరిపోతే గాలిలో కలిసిపోతుంది, దీన్ని శవం అంటాం. పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్తారు, పాపం చేసినటువంటి వారు నరకానికి వెళ్తారు. ఈ జనన మరణ సిద్ధాంతంలో ఒక పరిపూర్ణమైనటువంటి సందేశం ఉంది. గరుడ పురాణ పఠనం ఎంతో ప్రయోజనకరమైనది. విష్ణు పురాణంలో సైతం ఈ గరుడ పురాణం గురించి వివరించడం విశేషం. వ్యాసమహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఈ గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు గరుడుకు ఉపదేశించింది అని చెప్పి మనందరికీ తెలుస్తుంది. హిందూ సనాతన ధర్మం హైందవ సంస్కృతికి దర్పణం లాంటిది. చనిపోయిన వారి యొక్క ఆత్మశాంతి కోసం 13 రోజుల పాటు గరుడ పురాణాన్ని చదువుతారు. అలా చదివితే ఆత్మలకు శాంతితో పాటు ఇహలోక ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి అంటారు. ఇక మానవుడు తన విధులను ధర్మబద్ధంగా నిర్వహించాలని, పనులకు పరోపకారం తప్ప కీడు తలపెట్టరాదని, అలాంటి వారి పట్ల మనం కృతజ్ఞతాభావంతో మసులుకోవాలని ఈ పురాణం మనకు ప్రబోధిస్తుంది. ఇతరులకు అన్నదానం, భూదానం, చేతనైన సాయం చేయటం, పెద్దలను గౌరవించటం, పండితుల్ని ఆదరించడం, అసూయ అహంకారం వీడి నిస్వార్థంతో సత్యధర్మాలు పాటించిన వారికి ఉత్తమ సుగుణాలు అడవలతాయని గరుడ పురాణం చెప్పేటువంటి వాక్యం. ప్రతి మనిషి తన జీవిత కర్తవ్యం తెలుసుకొని సత్య ధర్మ శాంతి ప్రేమలతో మసలుకొని మానవత్వం విలువలను కాపాడాలని ఈ గరుడ పురాణం చెప్పేటువంటి వాక్యం. మోసాలకు పాల్పడకుండా ధర్మ మార్గం అనుసరించి జీవించేవారు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. సనాతన ధర్మంతో జీవించాలి, కానీ వీటికి విరుద్ధంగా ఉండేవారు నరకం అనుభవిస్తారని గరుడ పురాణం వివరిస్తుంది. అది తప్పు అని తెలిసి కూడా అలాగే ప్రవర్తిస్తే శిక్ష తప్పదు అని గ్రహించాలి. హిందూ మతంలో 18 పురాణాలు ఉన్నాయి. వాటిలో గరుడ పురాణం, ఈ పురాణంలో 18,000 శ్లోకాలు దాదాపు కనిపిస్తాయి.
కానీ మనకు ప్రస్తుతం కేవలం 6,000 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మానవుడు మరణానంతరం ఎక్కడికి వెళతాడు అనే విషయం గరుడ పురాణం కాస్త వివరిస్తుంది. ఎందుకంటే గరుత్మంతుని యొక్క దివ్యోత్సవం కాబట్టి అతని పేరట ఉండేటువంటి ఒక పురాణాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఒకసారి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని జీవులు చనిపోయిన తర్వాత ఏమవుతారు అని అడిగాడు. అందుకు సమాధానం ఈ గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో యుగధర్మాలు, నీతి నియమాలు, ఆధ్యాత్మిక విషయాలు అనేకం ఉన్నాయి. విష్ణు మాహాత్యం తెలిపే విష్ణు పురాణం, నారద పురాణాల్లో కూడా ఈ గరుడ పురాణం బహిష్టత గురించి వివరించారు. దీనిని ఎప్పుడైనా చదవచ్చు. మానవ జీవితం పరిపూర్ణమయం చేసే అంశాలు ఈ పురాణంలో ఉన్నాయి. యుగశాస్త్ర ధర్మాలను వివరించే గరుడ పురాణంలో శివారాధన ప్రాముఖ్యత కూడా ఉంది. అంటే శివకేశవులు ఒక్కటేనని దీన్ని బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా యుగధర్మాన్ని అనుసరించి మానవుడు ఈ కలియుగంలో పాపకర్మలు చేయక పనుల మీద తలపెట్టాలి. ఉన్నంతలో దాన ధర్మాలు చెయ్యాలి. దానాల్లో అన్నదానం గొప్పది కాబట్టి కనుక ఆకలికి ఉన్నటువంటి పేదలకు ఆకలి తీర్చేలా అన్నదానం చెయ్యాలి. తల్లిదండ్రులను, గోమాతలను, పెద్దలను, గురువుల్ని గౌరవించాలి అని చెప్పి ఈ పురాణ ప్రబోధం మనకు అందిస్తుంది. కాబట్టి ఇవన్నీ విష్ణు ద్వారా విన్నటువంటి గరుత్మంతుడు ధన్యుడై మనము ఆచరించడం కోసం ఈ పురాణం ద్వారా మనకు ఒక ప్రత్యేకతను తెలియజేశాడు. గోవిందా గోవిందా.